అండ్ వీళ్ళ స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు అన్నలు ఇద్దరు చెప్పినట్టు, పెద్దలు ఇద్దరు చెప్పినట్టు మనకు రామచంద్రపురం నేను ఫస్ట్ టైం రావడం జరిగింది మేయర్ అయ్యాక. కానీ ఇక్కడ ఎన్నో అభివృద్ధి పని, నేను వస్తుంటేనే రోడ్లపైన చూస్తుండే ఎంత హై రైజ్ బిల్డింగ్స్, ఎంత ఒక ఇది ఒక ఊరు ఉండే. భూపాల్ రెడ్డి గారు చెప్తున్నది ఒక చిన్న ఊరు, ఆ ఊర్లో ఇంత పెద్దగా అంటే మీరు మా అభివృద్ధి పనులు మీరు చూస్తూ ఉన్నారు. గత 7 ఏళ్ల నుంచి మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన అభివృద్ధి, మేము అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పడాంట్లో ఏమి అభ్యంతరం లేదు. అదే కాకుండా మేము ఇక్కడ పనులు జరిగే ఈరోజు ఒక 6 కోట్లతో మేము అన్ని పైపన్లు అన్ని శంకుస్థాపనలు జరగడం జరిగింది. దాంట్లో స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, యూజిటీ లైన్స్ కానివ్వండి, రీటైనింగ్ వాల్స్ కానివ్వండి, నాలా రీటైనింగ్ వాల్స్ ఇవన్నిటికీ శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా తొందరలో ఫినిష్ అవ్వబోతున్నాయి. అదే కాకుండా రేపు నుంచి మేము పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లోపల భాగంగా మేము శానిటేషన్ మీద కానివ్వండి, డైలాపిటేటెడ్ బిల్డింగ్స్ మీద కానివ్వండి, చెత్త కానివ్వండి, హరితహారం కానివ్వండి, పలు కార్యక్రమాలు తీసుకుని వెళ్తున్నాము. అదే కాకుండా మేము బస్తీ వాసుల్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మా అందరితో కాలనీ వాసులు కానివ్వండి, బస్తీ వాసులు అని అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే మా అందరితో మన ప్రజాప్రతినిధులతో మీరు కూడా కలిసి చేయి కలిపి మీరు కూడా వాళ్ళతో సహకరించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.